ప్రభుత్వ సంక్షేమ పథకాలు జగన్ వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయని చిత్తూరు టీడీపీ అభ్యర్థి మనోహర్ అన్నారు. మైనార్టీలను ఆదుకోవడం, మహిళా సంఘాలకు ఆర్థిక చేయూత, రైతులకు రుణమాఫీ లాంటి కార్యక్రమాలు టీడీపీకి మళ్లీ అధికారాన్ని తీసుకువస్తాయన్నారు. చిత్తూరులో పలు వార్డుల్లో మనోహర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పార్టీ కార్యకర్తలు క్రమబద్ధతో అన్నీ కూడా దగ్గరుండి చేసే కార్యకర్తలుగా పేరుంది కాబట్టి తప్పకుండా మీరు తెలుగుదేశం పార్టీకి మన చంద్రబాబు నాయుడు గారికి ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నారు. క్యాన్వాస్లో చూస్తుంటే ఎక్కువ మంది మైనార్టీ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మామూలుగా ముందంతాడు కాంగ్రెస్ పార్టీకి ఇతర పార్టీలకు ఉన్నటువంటి వ్యక్తులు. ఈనాడు చంద్రబాబు నాయుడు పైన ప్రేమాభిమానాలు చూపిస్తూ మేము సైకిల్ గుర్తుకే వేస్తాం, మా ఓటని సైకిల్కే అని చెప్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. వాళ్ళకి ఇస్తున్నటువంటి రుణాలైతేనేమి, గృహాలైతేనేమి, ఇతర కానుకలైతేనేమి అన్నీ కూడా వాళ్ళు సాటిస్ఫైడ్గా ఉన్నారు. నాడు 2000 రూపాయలు ఇచ్చే పెన్షన్ని 3000 రూపాయలు చేస్తాం. అది కూడా 65 సంవత్సరాల వయసున్న వారికి కాకుండా 60 సంవత్సరాలు దాటిన వారందరికీ కూడా ఇచ్చేదానికి ముఖ్యమంత్రి గారు సంకేతాలు ఇచ్చారన్న విషయం మనం గుర్తు చేసుకోవాలి.